ఐటీ ఉద్యోగులు కూడా జీహెచ్ఎంసీ అందిస్తున్న 5 రూపాయల భోజనాన్ని తింటున్నారని అన్నారు కమిషనర్ సోమేష్ కుమార్. లక్తి కపూర్ రెడ్ హిల్స్ చౌరస్తాలో 5 రూపాయలకే భోజనం స్కీమ్ను ప్రారంభించారు. ఇప్పటికే 48 చోట్ల పేదలకు తక్కువ ధరలో భోజనం అందిస్తున్నామని, మరో 50 సెంటర్లలో ఈ స్కీమ్ను ప్రారంభిస్తామని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పేదవారితో పాటు ఉద్యోగులు, విద్యార్థులు ఈ స్కీమ్ను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో హరే రామ హరే కృష్ణ సౌజన్యంతో సంయుక్తంగా జరిగేటువంటి 5 రూపాయల భోజనం 48వ సెంటర్ ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం, ఏదైతే సెంటర్ ఓపెన్ అయిన తర్వాత ఆ సెంటర్లో ప్రతిరోజు క్వాలిటీ భోజనం ఇచ్చేది ఇదే 5 రూపీస్ భోజనం. బ్రహ్మాండమైనటువంటి 5 రూపాయల భోజనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యని విధంగా మన హైదరాబాద్లో ఇస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.